వెల్కమ్ టు S90 న్యూస్. మహబూబాబాద్ జిల్లాలోని మహిళల దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు మరియు పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు సన్మానం చేశారు. ఎందుకంటే ఈ రోజు రోజు నాగరికత పెరగడం, తగ్గిపోవడం వల్ల మనం చదువు పట్ల చాలా వివక్షత చూపి ఇంకా పల్లెటూరులో ఉన్నటువంటి అనాగరికత అనేది ఉండదు. పూర్వకాలంలో పోలిస్తే మహిళలు ఏంటంటే ఓన్లీ వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు. నాలుగు గోడల మధ్యలో ఏంటంటే వంట చేయడం, పిల్లలు సాధనం, దాంతో వాళ్ళ లైఫ్ అయిపోతుంది. కానీ నాగరికత పెరిగిన తర్వాత ఏంటి, అరే నాలాగా నా పిల్లలు ఉండకూడదు, నాలో మార్పు రావాలి, అంటే నేను నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి కాబట్టి నేను చదువుకి ప్రయాణిస్తున్నా చెప్పి వాళ్ళు కూడా చాలా మంది బయటకు వచ్చి పిల్లల్ని చదివించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ తల్లిదండ్రులుగా మనకు ఒక బాధ్యత ఉంటుంది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరిని సమానంగా పెంచాలనే నేచర్ కావాలి. ఎందుకంటే మనకు ఒక ముగ్గురు అమ్మాయిలు పుట్టగానే నాకు అమ్మాయిలు 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 అని చెప్పి పక్క ఇంటి వాళ్ళు ఏంటంటే అంతా చెడగొడతారు. కానీ నీకు అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టింది అని చెప్పగానే అమ్మో నాకు అమ్మాయిలు ఉండవు అంటే తొందరగా పెళ్లి చేయాలి, పెళ్లి చేసేస్తే నా దరిద్రం పోతుంది అని ఇది చాలా సైకలాజికల్ గా పక్కింటి వాళ్ళందరూ మనం చదువుతూ ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ మనం ఏంటంటే పిల్లలు ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరినే కనాలి. అంటే ఒక అమ్మాయి అబ్బాయి అయినా ఇద్దరు అమ్మాయిలు కానీ వాళ్ళని మంచి విద్యావంతం చేసి వాళ్ళని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మంచిగా చదివిస్తే మన ఇల్లు కూడా చాలా చక్కగా ఉంటుంది, వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారు, మనం కూడా హ్యాపీ ఉంటాం. ఏం పెట్టుకోవాలి, మీరు ఏం చదువుతున్నారు, దానిపైన మీరు ఏం చేయగలరు, మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంది, మా లెక్క మా దాంట్లో కూడా వచ్చేయచ్చు. ట్యూషన్లో ఎడ్యుకేట్ చదవచ్చు, ఎడ్యుకేట్ చదివిన తర్వాత చేర్చుకోవచ్చు. మీన్స్ మా ఫ్యామిలీలో ఎవరు చర్చలేదు ఏంటంటే